హాయ్ హలో గుడ్ మార్నింగ్ టుడే వి ఆర్ డిస్కసింగ్ ఏపీ హిస్ట్రీ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫార్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ విష్ణుకుండీల రాజస్థాపకుడు మొదటి ఆప్షన్ ఇంద్రవర్మ మొదటి మాధవ వర్మ మొదటి గోవిందవర్మ రెండవ మాధవ వర్మ ఇంద్రవర్మ విష్ణుకుండీల రాజస్థాపకుడు సెకండ్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్య విజయ రాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు పద్యం కనిపించే శాసనం ఏది వేల్పూర్ శాసనం ఇంద్రపాలనగర శాసనం చిక్కుళ్ళ తామ్ర శాసనం తుమ్మలగూడ శాసనం సరైన సమాధానం చిక్కుళ్ళ తామ్ర శాసనం విజయ రాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు పద్యం కనిపించిన శాసనం నెక్స్ట్ క్వశ్చన్ ఇంద్రవర్మ రాజు ఇంద్రపాలనగరం గురించి రాజధానిగా చేసుకొని పాలించే అని చెప్పే శాసనం చిక్కుళ్ళ తామ్ర శాసనం తుమ్మలగూడ శాసనం వేల్పూర్ శాసనం ఇంద్రపాల నగర శాసనం తుమ్ముళ్ళగూడ శాసనం ప్రకారం ఇంద్రవర్మ రాజు ఇంద్రపాలనగరం గురి నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడని పేర్కొంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ గోదావరి నదుల మధ్య గల ప్రాంతాన్ని జయించి తన రాజ్యాన్ని తూర్పు దిక్కున విస్తరింపజేసి విష్ణుకుండి రాజు ఎవరు మొదటి ఆప్షన్ మొదటి మాధవర్మ ఇంద్రవర్మ మొదటి గోవిందవర్మ విక్రమేంద్రవర్మ సరైన సమాధానం మొదటి గోవిందవర్మ కృష్ణా గోదావరి నదుల మధ్య గల ప్రాంతాన్ని జయించి తన రాజ్యాన్ని తూర్పు దిక్కున విస్తరింపజేసి చేసిన విష్ణుకుండిన రాజు సముద్రపుత్రుడు ఏ సముద్రగుప్తుడు ఏ విష్ణుకుండినల రాజుకు సమకాలీకుడు మొదటి ఆప్షన్ మొదటి మూడవ మొదటి మాధవర్మ మూడవ మాధవర్మ రెండవ మాధవర్మ మొదటి గోవిందవర్మ సరైన సమాధానం రెండవ మాధవవర్మ సముద్రగుప్తుడు ఈ రాజుకు సమకాలీకుడు నెక్స్ట్ క్వశ్చన్ విష్ణుకుండిన సైన్యం బాట సైన్యంలో బాట అనగా నేమి సరైన సమాధానం సైనికుడు సైనికుడిని విష్ణుకుండిన సైన్యంలో బాట అని పిలిచేవారు రాజాపురంలో ఉన్న గుహాలయాల్లో ఎన్నవ గుహాలయ ఎన్నో గుహలో శివ శివతాండవ విగ్రహాన్ని చెక్కించారు సరైన సమాధానం ఐదవ గుహలో రాజాపురంలో ఉన్న గుహాలయాల్లో ఐదవ గుహలో శివతాండవ విగ్రహాన్ని చెక్కించారు భైరవకొండ గుహాలయం ఉన్న ఉదయగిరి ఏ జిల్లాలో కలదు ఆప్షన్స్ గుంటూరు నెల్లూరు కర్నూలు కృష్ణ సరైన సమాధానం నెల్లూరు జిల్లాలో భైరవకొండ గుహాలయం ఉంది ప్రబోధ చంద్రోదయం గ్రంథ రచయిత ఎవరు ఆప్షన్స్ దుగ్గపల్లి దుగ్గన ఘనస్వామి గుణస్వామి నందిమల్లయ్య ఘంటసింగన ఘంటసింగన నందిమల్లయ్య ప్రబోధయ చంద్రోయ గ్రంథకర్తలు నరమేధ క్రతువులు చేసిన విష్ణుకుండిన రాజు ఎవరు మొదటి గోవిందవర్మ మూడవ మాధవ వర్మ రెండవ మాధవ వర్మ మొదటి మాధవ వర్మ నరమేధ క్రతువులు ఆచరించిన విష్ణుకుండిన రాజు రెండవ మాధవర్మ విష్ణుకుండిన రాజు ఈ కింది వారిలో ఎవరిని బౌద్ధమత విధ్వంసకర అని అంటారు విష్ణుకుండిన రా విష్ణుకుండినలకు సంబంధించి విష్ణుకుండిన రాజులు ఈ కింది వారిలో ఎవరిని బౌద్ధమత విధ్వంసకర అని అంటారు ఆప్షన్స్ మొదటి గోవిందవర్మ ఇంద్ర భట్టారక వర్మ రెండవ మాధవ వర్మ మొదటి మాధవ వర్మ సరైన సమాధానం రెండవ మాధవ వర్మ రెండవ మాధవ వర్మని బౌద్ధ మత విధ్వంసకర అంటారు ఈయన బౌద్ధ మతాన్ని విచ్ఛిన్నం చేశాడు అశ్వమేధ రాజసూయ ఆది యాగాలు ఆచరించినటువంటి విష్ణుకుండిన రాజు ఎవరు మొదటి గోవిందవర్మ రెండవ మాధవ వర్మ మొదటి మాధవ వర్మ మూడవ మాధవ వర్మ అశ్వమేధ రాజశోగా యాగం చేసినటువంటి విష్ణుకుండిన రాజు రెండవ మాధవ వర్మ నెక్స్ట్ క్వశ్చన్ ఇంద్రపాలనగరం తామ్ర శాసనంలో మహాకవిగా పేర్కొన్న విష్ణుకుండిన రాజు ఎవరు ఆప్షన్స్ విక్రమేంద్ర వర్మ ఇంద్రభట్టారక రెండవ గోవిందవర్మ మొదటి గోవింద వర్మ సారీ ఇక్కడ టైప్ మిస్టేక్ అయింది ద ఆన్సర్ ఈజ్ విక్రమేంద్ర వర్మ ఇంద్రపాలనగరం తామ్ర శాసనంలో మహాకవిగా పేర్కొన్న విష్ణుకుండిన రాజు విక్రమేంద్ర వర్మ జనాశ్రయం చంద్ర విచ్చత్తి అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు సరైన సమాధానం ఘనస్వామి ఘనస్వామి జనాశ్రయం చంద్ర విచ్చత్తి అనే గ్రంథాన్ని రచించారు నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణదేవరాయలు ఏ విద్వాంసుని దగ్గర వీణ అభ్యసించారు విశ్వ ఆప్షన్స్ విశ్వనాథుడు కృష్ణయ్య బండారు లక్ష్మీనారాయణ పైవారందరు సరైన సమాధానం కృష్ణయ్య అనే విద్వాంసుని దగ్గర శ్రీకృష్ణదేవరాయలు వీణను అభ్యసించారు క్రింది వాన్లో నవరత్నమాల రచించింది ఎవరు ఆప్షన్స్ ఇరుగపన ఇరుగప దండనాథుడు దేవనాచారి చామన దండనాయకుడు మాధవుడు సరైన సమాధానం ఇరుగప దండనాథుడు నవరత్నమాల అనే గ్రంథాన్ని రచించారు పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అనే బిరుదు గల విజయనగర రాజు ఎవరు ఆప్షన్స్ సదాశివరాయలు మొదటి బుక్కరాయలు మొదటి హరిహర రాయలు రెండవ దేవరాయలు సరైన సమాధానం మొదటి హరిహర రాయలను పూర్వ పశ్చిమ సముద్రాదీశ్వర అనే బిరుదు కల విజయనగరాజు మొదటి హరిహర రాయలు నెక్స్ట్ క్వశ్చన్ తల్లికోట యుద్ధం సమయంలో విజయనగర రాజు ఎవరు ఆప్షన్స్ అలియా రామరాయలు సదాశివరాయలు అచ్యుత దేవరాయలు మొదటి వెంకటపతి రాయలు సరైన సమాధానం సదాశివరాయలు తల్లికోట యుద్ధం సమయంలో విజయనగర రాజు సదాశివరాయలు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాళ్ళలో ఎవరి ఎవరికి ధర్మ ప్రతిపాలిక అనే బిరుదు పొందారు ఆప్షన్ తిమ్మరుసు అలియా రామరాయలు మాధవుడు అచ్యుతరాయలు తిమ్మరుసును ధర్మప్రతి అనే పాలిక ధర్మ ప్రతిపాలిక అనే బిరుదు బిరుదాంకితుడు తిమ్మరుసు కృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారు సాలువ తులువ సంగమ అరవీటి కృష్ణదేవరాయలు తులువ వంశ వంశానికి సంబంధించిన వారు శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ అని సంబోధించిన నాటి ప్రధానమంత్రి ఎవరు ఆప్షన్స్ సాలువ తిమ్మరుసు మాధవ నాయకుడు నరసనాయకుడు ఈశ్వర నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు అప్పాజి అని సంబోధించిన నాటి ప్రధానమంత్రి సాలువ తిమ్మరుసు అంటే కృష్ణదేవరాయలు అప్పాజి అని పిలిచింది సాలువ తిమ్మరుసుని తిరుమల రాయలు రాజధానికి వచ్చి నాటికి అతని వయస్సు ఎంత తొంభై సంవత్సరంలో తొంభై సంవత్సరాల వయస్సు తిరుమల రాయలు రాజధానికి రాజ్యానికి వచ్చినటువంటి వయ రా యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే తిరుమల రాయలు రాజ్యానికి వచ్చినప్పటికీ అతని వయస్సు ఎంత తిరుమల రాయలు రాజ్యానికి వచ్చినప్పటికీ అతని వయసు తొంభై సంవత్సరాలు పదిహేను వందల అరవై ఐదు తల్లికోట యుద్ధం సమయంలో విజయనగర రాజు ఎవరు తల్లి సదాశివరాయలు శ్రీరంగంలో వైష్ణవులకు మరియు జైనులకు వివాదాలను పరిష్కరించే విజయనగర పాలకుడు ఎవరు ఆప్షన్స్ మొదటి హరిహర రాయలు రాయలు శ్రీ సదాశివరాయలు ఆన్సర్ బుక్కరాయలు శ్రీరంగంలో వైష్ణవులకు మరియు జైనులకు వివాదాలను పరిష్కరించే విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయ శరీర సౌందర్యాన్ని గురించి వరించిన విదేశీ రాయబారి డొమింగోపేస్ హార్ట్స్ న్యూనిస్ పై వారందరూ డొమింగోపేస్ శ్రీకృష్ణదేవరాయ సౌందర్య శరీరాకృతి గురించి వివరించారు శ్రీకృష్ణదేవరాయలు ఎవరు జ్ఞాపకార్థంగా నాగలాపురం అనే చెరువును త్రవ్వించి నిర్మించారు నాగాంబ తిరుమలాంబ సాలవ తిమ్మరుసు తిరుమల నాగంబగారి గారి జ్ఞా నాగాంబ వారి తల్లిగారైన నాగాంబ గారి జ్ఞాపకార్థం శ్రీకృష్ణదేవరాయలు జ్ఞా నాగలాపురంలో చెరువు నిర్మించి త్రవించారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారికి విజయనగర సామ్రాజ్య గుంట నక్క అని పేరు కలదు ఆప్షన్ సదాశివరాయలు అలియా రామరాయలు రాయలు తిరుమల రాయలు సరైన సమాధానం అలియా రామరాయను విజయనగర సామ్రాజ్య గుంటనక్కగా సంబోధించారు ఎవరు అనపోతారెడ్డి అనే అనపోతారెడ్డి అనే రా రెడ్డిరాజును ఓడించి అహోబిలం మరియు వినుకొండ ప్రదేశాలను విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేశాడు ఆప్షన్స్ మొదటి హరిహర రాయలు శ్రీ కృష్ణదేవరాయలు బుక్కరాయలు రెండవ దేవరాయలు సరైన సమాధానం బుక్క రాయలు అనపోతారెడ్డి అనే రెడ్డిరాజును ఓడించి అహోబిలం మరియు వినుకొండ ప్రదేశాన్ని విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేశాడు నెక్స్ట్ క్వశ్చన్ మధురా విజయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు తిరుమలాంబ గంగాదేవి అశ్విని భట్టారక పై వారందరూ గంగాదేవి మధురా విజయం అనే గ్రంథాన్ని రచించారు మొదటి హరిహర రాయలు మరియు సంగమ వంశం గురించి తెలిపే శాసనం ఏంటి బాగాపల్లి శాసనం నెల్లూరు శాసనం మోటుపల్లి దాన శాసనం హంపి శాసనం బాగాపల్లి శాసనం మొదటి హరిహర రాయలు మరియు సంగమ వంశం గురించి తెలిపే శాసనం సాలువ వంశం రాజులు గురించి వివరించే శాసనం ఏది మోటుపల్లి దాన శాసనం దేవులపల్లి శాసనం విలాపాకం శాసనం ఉదయగిరి శాసనం దేవులపల్లి శాసనం సాలు వంశం గురి సాలు వంశస్థుల రాజుల గురించి తెలియ తెలియజేసే శాసనం దేవులపల్లి శాసనం సో దిస్ ఈస్ అబౌట్ ద సో ఇదండి ఈరోజు ఏపీ హిస్టరీ సంబంధించిన కొన్ని విష్ణు విష్ణుకుండల రాజుల గురించి కృష్ణదేవరాయల గురించి ఎంసీక్యూస్ టుమారో విల్ డూ అన్ అదర్ నెక్స్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ